సనాతన ధర్మానికి ప్రతీక అయిన వేద పాఠశాలలు ఏ రకంగా ఉన్నాయి? అసలు వేదాలను ఎవరు అభ్యసిస్తున్నారు? ఆధునిక యుగంలో వేదాలపైన పిల్లలకు ఆసక్తి ఉందా? మనం ప్రస్తుతం బర్దీపూర్లోని శ్రీ దత్తగిరి మహారాజు వేద పాఠశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ వేదాన్ని పిల్లలు ఎవరు అభ్యసిస్తున్నారు? అసలు ఈ వేద పాఠశాలల పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం, పదండి. వేద విద్యను అభ్యసించడానికంటే ముందు వీరు స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత భగవంతుని యొక్క సేవ చేస్తుంటారంటే భగవంతునికి సంబంధించిన ఆరాధన కానీ, భగవంతుని నీటితో కడగడం, ఆ తర్వాత వీరి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మేము రోజు పొద్దున్నే ఉదయాన్నే లేచి 4 గంటలకి స్నానం చేసి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసి అలంకరణ చేసి మళ్ళీ 6:30కు అభిషేకం చేస్తాం. దాని తర్వాత ప్రోద్బరి అనేది చేస్తాం. తర్వాత ఇక్కడ లింగం ఇష్టలింగం పూజ అని ఇక్కడ ఇష్టలింగం పూజ అవుతుంది. అలాగే 7:30కు క్లాస్ టైం స్టార్ట్ అవుతుంది. ఈశ్వర అర్చన, అక్కడ చూసినటువంటి మనం ద్వాదశ జ్యోతిర్లింగాల అభిషేకం పూజ తర్వాత వీరు తర్వాత చేసేది ఈ దత్తాశ్రమంలో ఏంటంటే దత్త మహారాజుకి ప్రత్యేకంగా హారతిస్తుంటారు. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ తిరిగి ఇక్కడ ఇక్కడ ఉన్న దేవాలయాలందరికీ ఇచ్చి లాస్ట్కి అక్కడ దత్తగిరి మహారాజు విగ్రహం ఉంటుంది, అక్కడ ఇచ్చి దండం పెట్టుకొని లింగం పూజ ఉంటుంది, ఇష్టలింగం పూజ చేసుకుంటాం. అంటే భజన కీర్తనలు అన్ని పాడుతూ వెళ్తారా గుడి చుట్టూ? దిగంబర దిగంబర అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ చెప్పులు కొట్టుకుంటూ అక్కడ భజన చేసుకుంటూ వెళ్ళి ఆర్తించుకొని వస్తుంటాం. అంటే చివరిగా ఎక్కడికి వెళ్తుంటారు? ఇక్కడ దత్తగిరి మహారాజు అని విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి లాస్ట్గా ఆర్తిచ్చి దండం పెట్టుకొని అక్కడ ఇష్టలింగ పూజ చేసుకుంటాం. గురు సాంప్రదాయం ఉన్న గొప్ప దేశం, గురువును పూజించే గొప్ప దేశం మన భారతదేశం. మనం ఈ ఆశ్రమంలో చూస్తున్నాము విద్యార్థులు దేవత పూజ తర్వాత దిగంబరుడు అంటే ఆ గురు పాదుకలను తీసుకొని ఆశ్రమం మొత్తం తిరుగుతుంటారు. దీన్ని ప్రభాత్బేరి అంటాము. ప్రభాత్బేరి అనగా నగర సంకీర్తన. దిగంబర దిగంబర అంటూ ఈ గుడిలన్నీ చుట్టూ ఒక ప్రదక్షిణ వేసుకొని ఆ యొక్క దత్తనామం పలుకుతుంటూ దిగంబర దిగంబర శ్రీపాదాల దిగంబర అనుకుంటూ ప్రదక్షిణ వేసుకుంటూ వెళ్ళి అక్కడ హారతి ఇచ్చి దేవునికి నమస్కారం చేసి పూజలు స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం 2 పూటలా చేస్తాం. మొత్తం ఉన్న గుడిలో ప్రతి ఒక్క ఆలయానికి వెళ్ళి అక్కడ దిగంబర దిగంబర అనుకుంటూ ఒక ప్రదక్షిణ వేసుకొని మళ్ళీ దత్తాత్రేయ గుడికి వచ్చేసి అక్కడ హారతి ఇచ్చేసి హారతిని అన్ని గుడిలో కూడా అన్ని దేవతలకు హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకొని మళ్ళీ పూజలు స్టార్ట్ చేస్తాం పూజ కార్యక్రమం. దేవతల ఆరాధన అంటే మంగళారతి, మిగతా పూజల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేద పఠనం చేసేటువంటి పిల్లలు ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. అంటే సూర్యుడు ఒకవైపు ఉదయిస్తున్న సమయంలో ఈ కార్యక్రమం చేయడం వేద పాఠశాల యొక్క సాంప్రదాయం. అక్కడ వేద గురువు అంటే పిల్లలకు నేర్పించేటువంటి గురువు ఉన్నారు. ఈ యొక్క పూజ వచ్చేసి ఇష్టలింగార్చన. ప్రతినిత్యం కూడా ప్రభాత్బేరి అయిన తర్వాత ఇష్టలింగార్చన తన యొక్క ధారణ చేసినట్టు గురువుగారి నుండి ఇచ్చినటువంటి లింగానికి ప్రతినిత్యం కూడా షోడశోపచార పూజలతో ఈ యొక్క ఇష్టలింగార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే ఏమేమి చేస్తుంటారు? ఈ యొక్క ఇష్టలింగ ధారణ లోపల గురులింగ జంగమ అని మొట్టమొదలుగా గురుదేవాయ నమః, లింగదేవాయ నమః, జంగమ దేవాయ నమః అని 3 సార్లు కూడా ఈ యొక్క ఇష్టలింగానికి అభిషేకించడం జరుగుతుంది.
ఈ ప్రతి నిత్యం కూడా ఉదయం లేవగానే స్నాన సంధ్యోపాసనలు ఉపయోగ నిర్వహించిన తర్వాత ఇష్టలింగ ధారణ ఆ యొక్క తీర్థం తీసుకున్న తర్వాతనే నీళ్లు తాగడం కానీ ఇంకా ఎటువంటి పదార్థాలైనా తీసుకోవడం జరుగుతుంది. ఇష్టలింగ పూజ అనంతరం మాత్రమే ఏవైనా కూడా పదార్థాలు తీసుకోవడం జరుగుతుంది. ఇష్టలింగ పూజ తీర్థం తీసుకోకుండా ఎటువంటిది కూడా ఈ యొక్క విద్యార్థులు భుజించడం జరగదన్నమాట. ఇప్పటివరకు మనం చూసాం వీరు దేవతారాధన వారి సంత పూజలు చేసుకున్నారు. ఇప్పటివరకు మనం చూసింది ఒకైతే అయితే ఇప్పుడు వీరు చేసేటువంటి వేద పఠనం మరొక అంశం. అంటే ఉదయం లేవగానే ఇప్పటివరకు వీరు పచ్చి ఆ మంచినీళ్ళు తాగకుండా దేవత పూజ, అదేవిధంగా లింగం వారికి సంబంధించిన లింగ పూజతో పాటు సంధ్యావందన కార్యక్రమాలు అన్నీ చేసుకొని పిల్లలు ఇప్పుడే మంచినీళ్ళతో పాటు ఛాయ్ తాగుతున్నారు. దీని తర్వాత వీరి వేద పఠనం, అసలైన వేద పఠనం దీని తర్వాతనే మొదలవుతుంది. ఈ వేద పాఠశాలకు వచ్చి నువ్వు ఎన్ని రోజులైంది, ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నావు? సంకల్పం కంప్లీట్ అయింది, ఇప్పుడు కలశం పూజ నేర్చుకుంటున్నాం. ఇక్కడ నేర్చుకుని ఇక్కడ నా గుడిలో సెట్ అయినాక మంచి చదువుకుంటే మంచిదని చదువుకుంటున్నాం. ఈ వేదాలు నేర్పించట్లో కూడా 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది. ప్రస్తుతం మనం మొదటి సంవత్సరం విద్యార్థులతో మాట్లాడించాం, అదేవిధంగా 2, 3, 4 సంవత్సరానికి చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. నా పేరు ఏం సిద్ధేశ్వర స్వామి, మా నాన్న పేరు ఏం భక్తే స్వామి. గ్రామం టేకూర్ మండలం నెలకల్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి. ఇక్కడ వేద పాఠశాల చాలా బాగుంది. నేను గతగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుకుంటున్నాను. ఇక్కడ ఈ వాతావరణం కానీ భోజనం కానీ అంత వసతులు కానీ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం సైన్స్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది. అంటే నువ్వు ఈ వేదాన్ని ఎందుకు ఎంచుకున్నావు? ఈ వేదాన్ని అక్కడ మనం పూజలు చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరు పూజలు లేకపోవడంతో మనం పూజలుగా గుడిలో ఉండడానికి పూజలు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను. ఎలా ఉంది ఇక్కడ మొత్తాన్ని చూసినట్టయితే? ఇప్పుడు నువ్వు ఏం చదువుకుంటున్నావు? ఇక్కడ నేను 3 సంవత్సరాలు గత వచ్చాను, 3 సంవత్సరం ఇక్కడ చదువుకుంటున్నాను. రుద్రం సూక్తాలు, షోడశోపచార పూజలు, సూక్తాలు, నవగ్రంథనం అన్నీ నేర్పిస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ షోడశోపచారాలు, రుద్రాభిషేకాలు, సూక్తాలు మరియు హోమ ప్రాకరణ, వివాహ విధి, మహాన్యాస రుద్రాభిషేకాలు నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మాకు షట్పాత్ర ప్రయోగం నడుస్తుంది. ఎంత కష్టమైనా సరే ఈ వేదాలను చదువుతూ దేవాలయాల్లో అర్చకులుగా పనిచేసి అదేవిధంగా గ్రామాలలో పౌరోహిత్యం చేసుకుంటారని చెప్తున్నారు. వేద పాఠశాలను ఇన్ని సంవత్సరాలుగా నడుపుతూ అసలు వేద పాఠశాలలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ వేద పాఠశాలకు సంబంధించి పూర్తి వివరాలు మనతోని మాట్లాడేందుకు శ్రీ 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 అవధూత దత్తగిరి స్వామీజీ ఉన్నారు. అసలు ఈ వేద పాఠశాల నడపాలన్నటువంటి ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వేద పాఠశాల మీరు నడుపుతున్నారు? శ్రీ 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 దత్తగిరి మహారాజ్ గారు సుమారుగా 80 సంవత్సరాల క్రితము ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లాంటిది. వారు చాలా గొప్ప సత్పురుషులు, వారు దిగంబరు. శాస్త్రం లోపల దిగంబరు అంటే కేవలం దత్త అవతార పురుషులు. దత్తాత్రి 33 కోట్ల దేవతలకు జగద్గురువు అయినటువంటి వారే దత్త అవతార పురుషులు. అటువంటిది ఈరోజు దత్తగిరి మహారాజ్ దత్త అవతార పురుషులు అని చెప్పేసి మన చరిత్ర లోపల ఉంటుంది. దత్తాత్రి హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక మునివర్ దిగంబరు బాలో పిశాచో జ్ఞాన సాగరణ్ అంటే మునీశ్వరు దిగంబరుగా బ్రహ్మచారికి ఉన్నటువంటి వాళ్ళందరూ కేవలం దత్త అవతార పురుషులే. అంటే ఇక్కడ ఉండేటువంటి పిల్లలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినవారు? ఒక ప్రాంతం నుంచి కాదు,
ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు ఎవరైనా ఉండని అందరి ప్రవేశం ఉంది. ఇది కుల మతాలకు అతీతంగా ఈ వేదాల నుంచి వాళ్ళ సంస్కారం మొట్టమొదలు వాళ్లకు వేద మంత్రం కింద మొట్టమొదలు దేహశుద్ధి చేసి వాళ్లకు లింగధారణ చేసి వాళ్లకు ఏది జనివారం ఉంటే జనివారం కానీ లింగం ఉంటే లింగం కానీ వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా ఆ ప్రకారంగా చేసేసి ఆ రకంగా వాళ్ళనందరినీ వేద మంత్రాలను ఉపదేశం చేసి ఆ తర్వాత ఈ వేదాలను నేర్పుతుంటారు అన్నట్లు. ఎన్ని సంవత్సరాల పిల్లలకు ఇక్కడ వేదాలు నేర్పిస్తారు? సుమారుగా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పిల్లలు వేద పఠనం చేస్తున్నారు? సుమారుగా వాళ్ళ వయస్సు ఏదైతే ఉన్నదో 12 నుంచి 13-14 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి తీసుకొని వాళ్ళకు వేద మంత్రాలు 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది. ఒక 80 మంది విద్యార్థులు ఉన్నారు. 100 మంది విద్యార్థులను తయారు చేసి కొన్ని 1000 మందిని ఈ వేదం నేర్పాలని చెప్పేసి తపనతోటి ఈ కార్యక్రమం చేసినట్లాంటిది. దీనికి ఇంకా ఎంత ఎక్కువ జనాలు వచ్చినా ఆ జనాలకు అందరికీ మేము నేర్పెట్టేందుకు తయారుగా ఉన్నాం. కుల మతాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఈ వేద పాఠశాలను నిర్వహిస్తున్నామని చెప్తున్నారు గురు మహారాజు. ఇక్కడ ఉండేటువంటి పిల్లలకు కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పాఠశాలను నడుపుతున్నామని, ఇక్కడ ఉండే విద్యార్థులు ఒక్క వర్గానికి ఒక ప్రాంతానికి చెందినవారు కాకుండా అందరినీ కలుపుకపోతూ ఈ వేద పాఠశాలను నడిపిస్తున్నామంటున్నారు దత్తగురు మహారాజ్. దేవాయ మహనీయ గుణాతునే సర్వలోక హిరణ్యాయ శక్తి రూపిణి సర్వేశ్వే సర్వశక్తి సమమ్నే భయోష్ణాయనియో దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఓం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మంగళ్యేశ్వేశ్వర వార్త సాధికే. నా పేరు శంకరయ్య స్వామి. నేను ఈ దిత్తికి మారి ఆశ్రమంకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నేను షడుశ్వర పూజలు, రుద్ర నమక చమకము మరియు నవగ్రహారాధనము, దశాంతులు, వివాహ విధి, పుణ్యవాసన విధి మరియు హోమ ప్రకరణ మరియు మహాన్యాసము ఇవన్నీ కూడా ఇక్కడ నేను నేర్చుకున్నాను. ఇక్కడ క్రమశిక్షణ చాలా బాగుంది మరియు అన్ని వర్గాల వారికి కూడా వేదం ఇక్కడ అభ్యసించడం జరుగుతుంది. ఇంత పొద్దున్నే ఇవ్వాలి, 4:30 గంటలకే నువ్వు ఇవ్వాలి, చల్లనీళ్ళు స్నానం చేయాలి, అన్ని ఇంటి నుంచి దూరం వచ్చి ఇక్కడనే అంటే ఇక్కడ ఉంటూ వేదం చదువుకోవాలని నీకు ఎందుకు అనిపించింది అసలు? మా దగ్గర అర్చకులు ఎవరు లేరు, మా డాడీ ఒక్కడే ఉన్నాడు. నాకు కూడా మా డాడీ పంపించింది. నాన్న ఏం చేస్తాడు? పురోహితం. నా పేరు వీరేంద్ర స్వామి. మా డిస్ట్రిక్ వికారాబాద్, మా ఊరు కూడా వికారాబాద్. మేము ఇక్కడ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ 4 సంవత్సరాల్లో నవగ్రహారాధన, మహాన్యాసం, రుద్రాభిషేకం, నమక చమకము అన్ని కూడా నేర్చుకున్నాను. ఇక్కడ వ్యవస్థ చాలా బాగుంది, భోజన సదుపాయాలు కూడా చాలా బాగుంది ఇక్కడ. నా పేరు మహేష్, మాది హైదరాబాద్. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ షోడశోపచారాలు, రుద్రము, సూక్తాలు, నవగ్రహారాధనం, పుణ్యవచనం, మహాన్యాసం, షట్పాత ప్రయోగం నేర్చుకున్నాను. నా పేరు బస్వరాజ్. మా ఊరు పేరు దిగులవాడి. నేను వచ్చి 8 నెలలు అవుతుంది షోడశోపచార పూజలు నేర్చుకుంటున్నాను. మా ఊరిలో ఎవరు పురోహితులు లేరు కాబట్టి మంచిగా నేను మంచి నేర్చుకుని మా ఊరిలో ఒక మంచి పూజారి కావాలని అనుకుంటున్నాను. ఈ వేదాన్ని నేను చదువుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? మాకు అక్కడ చాలా అంబాభవాని మాత టెంపుల్ అని ఉంది, చాలా పెద్దది. ఆ దాంట్లో పూజారి ఎవరు లేరు, మా నాన్ననే వంశపరంగా చేయబడి. నేను ఇక్కడ 3 సంవత్సరం వేదం నేర్చుకుంటున్నాను. ఇక్కడ వసతి చాలా బాగుంది, వేదం చాలా బాగుంది. ఆప్ కిధర్ సే ఆయా? మే మహారాష్ట్ర సే ఆయా హూ. క్యా కర్ రహే ఆప్కా పప్పా ఉదర్ క్యా కర్ రహే గావ్ మే? పూజా కర్ దే పూజారి. తేరే కో యే సబ్ కైసా మాలూమ్ హో గయా లేకిన్ ఇధర్ ఏక ఆశ్రమం హై, హమ్ లోగ్ ఇధర్ ఆనే కే వేద్ పఢ్నే కే లియే కౌన్ బోలా ఆప్కో? రాజేశ్వర శివాచార్య మహారాజ్ హే ఉన్నే మేకర్ కే ఉన్నే బతాయే మేరకో. అన్ని రకాలకు చెందిన, అన్ని ప్రాంతాలకు చెందిన, అన్ని వర్గాలకు చెందిన పిల్లలు కూడా ఇక్కడ వేద పఠనం చేస్తూ ప్రతి ఒక్కరు వేదాలకు మేము కూడా అర్హులమే అన్నట్టు ఇక్కడ వేద విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారని, ఇక్కడ మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, ఏర్పాట్లు కానీ భోజనం కానీ అన్ని రకాలు కూడా ఉచితంగా కల్పిస్తున్నారని చెప్పి వేద విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12-12:30 గంటల వరకు వేద నేర్చుకోడు, వేద పఠనం చేసిన తర్వాత పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో అన్నం తింటారు. దీని తర్వాత 3 గంటల సేపు వీళ్ళకు విరామం ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పు, ప్రతిరోజు నువ్వు ఇక్కడ వేద పాఠశాలలో రోజు ఏం పెడుతుంటారు నీకు? అన్నం.
సాంబార్ కూర, చట్నీ ఇట్లా పెడతారు. అన్ని వారంలో ఏమన్నా ఒక రోజు స్వీట్ అట్లా పెడతారు. పెడతారు. సుమారు 5 గంటల సేపు నిరంతరాయంగా వేద పఠనం చేసిన తర్వాత పిల్లలకు ఇక్కడ మంచి రుచికరమైన భోజనాన్ని కూడా ఇక్కడ ఉండేటువంటి మఠం కానీ పీఠాధిపతులు కానీ వీరు ఏర్పాటు చేశారు. ఇక్కడ వేద పాఠశాలలో భోజనం చేసే పిల్లల చేతులలో మనం చూడవచ్చు ప్రతి ఒక్క పిల్లవాడి చేతిలో భగవద్గీత పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకం ప్రతిరోజు అంటే 2 పూటల భోజనం చేసే సమయంలో ఈ భగవద్గీతను చదివి ఆ తర్వాత ఆ భగవద్గీత పారాయణం చేసిన తర్వాతనే వారు అన్నం తింటారు. మళ్ళీ లేచే ముందు కూడా వాళ్ళకి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని భోజనం అయిపోయాక లేస్తూ ఉంటారు. ఈ దత్తగిరి వేద పాఠశాలకు రావాలంటే ఏం చేయాలి, పిల్లలు ఇక్కడ విద్యాభ్యాసం నేర్చుకోవాలంటే ఏం చేయాలని చెప్పి మనతో మాట్లాడేందుకు గురువు ఉన్నారు, శివశంకర గురుస్వామి గారు. వారి మాటలను నేను తెలుసుకుందాం. ముందుగా ఈ వేద పాఠశాలకు వచ్చేటి వాళ్ళు ఏ రకంగా ఉండాలి, వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండాలంటే వారికి ఏమైనా పరీక్ష ఉంటుందా, ఏదైనా అర్హత ఉంటుందా? శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాలలో విద్యను అభ్యసించడానికి వ్రాత పరీక్ష, అదేవిధంగా మౌఖిక పరీక్ష ఉంటుంది. తదుపరి ప్రవేశం లభించిన తర్వాత ఇష్టలింగ ధారణ లింగదీక్ష కార్యక్రమం నిర్వహించి విద్యార్థికి ఒకరికే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క లింగదీక్ష కార్యక్రమం ఇచ్చి వాళ్లకు విద్యను బోధించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వ్రాత పరీక్ష, మౌఖిక పరీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ప్రవేశానికి అర్హులైతే ఆ యొక్క వస్త్రాలు ఆ శిఖ పెట్టడం అన్ని కూడా ఇక్కడ ఆశ్రమం వాళ్ళే చేయిస్తారు. శ్రీ దత్తగిరి మఠం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. వేద పారాయణాలలో అన్ని వర్గాలను కలుపుకపోతూ ఇక్కడ వేద పఠనాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. మఠానికి సంబంధించిన చైర్మన్ వీరేశం గారు ఉన్నారు. పెద్దప్ప గారు, శ్రీ దత్తగిరి మహారాజ్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఆశయాలకు అనుగుణంగా మేము నడుస్తూ పోతున్నాము, అభివృద్ధి చేస్తున్నాము. అభివృద్ధి చేస్తున్నామంటే మా చేతిలో ఏం లేదు, అంతా వారి ఆశీర్వాదం మహిమలనే అభివృద్ధి అవుతూ ఉన్నది. ఒకప్పుడు ఈ బర్దీపూర్ లోపల నీళ్లు తాగాలంటే కూడా ఇబ్బంది ఉన్న టైం లోపల వారు వచ్చి బర్దీపురం పోయి భాగ్యనగరం అవుతుంది అని చెప్పి చెప్తుండేవారు. బర్దీపురం పోయి భాగ్యనగరం అవుతుంది ఎట్లయిద్దని చెప్పి మేమందరం మనసులో అనుకునేవాళ్ళం. కానీ అలాంటి పరిస్థితే ఇప్పుడు కనబడుతున్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. నిమ్జట్ల డిక్లేర్ అయ్యి ఇక్కడ ప్రాంతంలో భాగ్యనగరం అయ్యే పరిస్థితే కనబడుతూ ఉంది. వీరు మహాత్ముల వారు వాళ్ళ నోటి నుంచి ఏదొచ్చిందో అది అక్షరాల నిజమైతే పోతున్నది. దానికి ఇది ఒక తారకాణము. వారు వేద పాఠశాల పిల్లలకు చదివించాలని, బీద పిల్లలకు చదివించాలని కోరుకుంటుండే. ఆ కోరికతోనే జవహర్లాల్ నెహ్రూ గారు 1960 ఆ ప్రాంతంలో బీదర్కి వస్తే వారు ఆ టైంలో అక్కడికి పోవాలనుకున్న మన భక్తులకు ఇక్కడనే బర్దీపురంలోనే వాళ్లకు దర్శనమిచ్చిండు. ఇక్కడ పెద్దప్ప గారు దిగంబర స్వరూపంలో సాక్షాత్ పరమేశ్వరుని స్వరూపంలో ఉండి వారు ఈ యొక్క దేశానికి, ఈ ప్రాంతానికి సస్యశ్యామలం అయ్యేటందు కొరకు వారి ఆశీర్వదించడం జరిగింది. ఆ రోజు వారి యొక్క చేసిన తపము, ఈరోజు అవధూతగిరి మహారాజ్ గారు చేస్తున్నటువంటి కృషి, ఆ సిద్దప్ప గారు చేస్తున్నటువంటి ప్రయాస, దీనివల్లనే ఈ యొక్క ఈ తెలంగాణ ప్రాంతం లోపల అందరికీ కూడాను ఆశీర్వదించేటందుకు ఈ దట్టపీఠం వెలవటం జరిగింది. బర్దీపూర్ గ్రామం తరఫు నుంచి కూడా, ఎందుకంటే చిన్న చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే విద్యార్థులకు ఏర్పాటు అంటే ఈ అప్పగారు మా వరకు ఏది కూడా రానివ్వలేదు. అయితే తన వంతు తానే ముందు ఉండి అన్ని సౌకర్యాలు తన మీద వేసుకొని తానే అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ ఉంటారు కనుక మాకు ఇంకా అటువంటి సౌభాగ్యం ఏర్పడలేదు. ఆధునిక యుగంలో మరుగున పడుతున్నటువంటి వేదాలను రక్షిస్తుంది శ్రీ దత్తగురు మహారాజు పీఠం. కులాలకు అతీతంగా ఎంతో మంది విద్యార్థులను చేరదీసి ఇక్కడ ఉచితంగా వేద పఠనం అందిస్తున్నారు. వేదం ఎవరొక్కరి సొత్తు కాదని, అందరూ కూడా వేద పఠనం చేయవచ్చు అని ఇక్కడ ఉండేటి వాళ్ళందరూ కూడా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.